బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాజధాని గురించి, వాటిల్లో తప్పు ఉందని నేనైతే ఏమనుకోవట్లేదు. ఎందుకంటే అసలు రాజధాని ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, రాజధాని నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనేవి విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు అనేది సాక్ష్యాధారాలతో సహా అప్పటి ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చూపించినటువంటి సంగతి మనం ఎవరూ మర్చిపోకూడదు. అదేందయ్యా అంటే, బయట ఎక్కడో రాజధాని వస్తుంది రెండు మూడు ప్లేసులు, విజయవాడ అని లేదా నూజివీడని ఇంకోటి అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అంతకు ముందే రాజధాని వెలగపూడి అని ఆయన నిర్ణయించుకొని తన ముఖ్యమైనటువంటి మనుషులకి ఆ వార్తను చేరవేసి అక్కడ ఉన్నటువంటి భూముల్ని తన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మంత్రులతో కొనిపించి లేదా చంద్రబాబు నాయుడు బినామీలతో కొనిపించుకొని తిరిగి అప్పుడు రాజధాని వెలగపూడిగా ప్రకటించినటువంటి వార్త వాస్తవం కాదా? ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగిందని గౌరవ అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకటి. రెండవది, అసలు ఆ నేలంతా కూడా నల్లమట్టి అంటే రేగడి నేలని, నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అవుతుందని ఉదాహరణకు ఒకటి చెప్తా ఉన్నా. టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ ఏదైతే కట్టబడి ఉందో 2 అంతస్తులు మాత్రమే, దానికి 33 మీటర్ల లోతు అంటే 100 అడుగుల లోతుకి మేము పిల్లర్లు వేశామని చెప్పేసి కాంట్రాక్టర్లు లిఖితపూర్వకంగా డిజైన్లతో సహా ఇచ్చినటువంటి, అధికారులు డిజైన్లతో సహా ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాం. మూడవది, వరద వచ్చే ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజానికాన్ని మొత్తానికి తెలుసు. పైగా వరదలు వచ్చి ఆ ప్రాంతం అంతా మునిగిపోయినటువంటి రికార్డులు మొత్తం ఉన్నాయి. ఉదాహరణకి నిన్న చంద్రబాబు నాయుడు ఇల్లుతో సహా మొత్తం మునిగిపోయినాయి. ఇది 8.5 లక్షల క్యూసెక్కుల నీరు వదిలితేనే, 2009లో మరి సుమారు 10-12 లక్షల క్యూసెక్కులు నీరు వదిలినప్పుడు కట్టల వరకు నీరు వచ్చి పక్కన ఉన్నటువంటి గ్రామాల్లోకి సైతం ఊట నీరు దిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. అందుకనే అసలు ఇంకోటి కూడా ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు, రాజధానిని ఎంపిక జరిపినప్పుడు ఏ ఒక్కళ్ళతోటైనా సరే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపాడా, ఏ ప్రాంతం అనుకూలం, ఎలా కట్టబోతూ ఉన్నారు, ఎప్పుడు కట్టబోతూ ఉన్నారు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా, బీజేపీతో సహా, లేదా అప్పుడున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు సోదరులతో సహా, లేదా మేధావులతోనైనా సరే కూర్చొని చర్చించారా? ఇవేవి కనుక ఇవన్నీ కూడా చర్చిస్తే ఎక్కడ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోయే రాజధాని పేరుతోటి అన్నీ కూడా బయటకు వస్తాయా అని చెప్పేసి తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేదనేది వాస్తవం అవుతుంది. ఇవన్నీ ఎందుకంటే అసలు నిర్మాణం ఎవరు చేపట్టాలి, కేంద్ర ప్రభుత్వం, స్థలం ఎంపిక కేంద్ర ప్రభుత్వానికి, నిర్మాణానికి పూర్తిగా వ్యయం భరించాల్సింది కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు చేసినవి తప్పులు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీడియా ప్రపంచ దృష్టికి తీసుకురావాలి. అంతేకాదు ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాం, బొత్స సత్యనారాయణ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేంటి అని అంటే, మరి 33,000 ఎకరాలు నాకు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతున్నోళ్ళకి ఏ ఒక్క గ్రామంలో అయినా సరే, ఇవాళ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని మీడియా ద్వారా, ఏ ఒక్క గ్రామం ఇవాళ తీసుకొని వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు, మీరు చూపించండి ఏ ఒక్క గ్రామానికైనా సరే భూములు ఇచ్చినటువంటి రైతన్నలకి మీరు చెప్పినట్లుగా మీరు చేసిన వాగ్దానాల ప్రకారం మీరు ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చారా? అసలు ప్లాట్లే ఇవ్వాలా? ఎక్కడో చెప్పలా ఇంతవరకు. ఎక్కడైనా డెవలప్మెంట్ చేసి అంటే రోడ్లేసి, ప్లాటింగ్ చేసి రోడ్లేసి, ఎలక్ట్రిసిటీ పెట్టి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఇచ్చి, మంచినీటి సౌకర్యాన్ని కలగజేసి ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఏమీ చేయలేదు. ఒకటి అంటే రైతన్నలకి మేలు చేయలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి వాళ్ళకి మేలు చేయలేదు, వాళ్ళు చెప్పినట్టు ప్రకారంగానే, ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే. రెండు, పూర్తి స్థాయిలో తెలుగుదేశం అప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు బినామీలతో సహా రైతన్నల భూములు కొట్టేశారా లేదా, ఇది వాస్తవం అవునా కాదా, ఇన్సైడర్ ట్రేడర్ ద్వారా నిరూపితం అయిందా కాదా అని అడుగుతా ఉన్నాం. మూడవది, భారీ స్థాయిలో 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా లేదా రాజధానిలో, రాజధాని పేరుతోటి అని. వీటన్నిటినీ కూడా
ఎందుకంటే ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటే చదరపడుకు 1500 నుంచి 2000 రూపాయలు విలాసవంతమైనటువంటి నిర్మాణానికి ఇవాళ ఖర్చు అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చదరపు అడుగు నేలని ఇసుకని ఉచితంగా కాంట్రాక్టర్కి కట్టబెట్టి చదరపు అడుగుకి 12000 రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కావునా కాదా? ఆ నిర్మాణం కూడా మరి చిన్న వాన కురిస్తేనే కారిపోతున్నటువంటి పరిస్థితులు మనం ప్రపంచం గమనించిందా లేదా? ఇవన్నింటినీ కూడా మీడియా దయచేసి ప్రపంచం దృష్టి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా గమనించాలండి, ఇక్కడ అసలు రైతన్నలు ఇచ్చినటువంటి భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, ఈ రాజధాని సిఆర్డిఏ పరిధి 106000 ఎకరాలు. ఈ 106000 ఎకరాల భూమి అసలు ఇవాళ ఎక్కడుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది మీడియా బయటికి తీసుకురావాలి. అంటే చంద్రబాబు నాయుడు తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో డబ్బులు కాయ చేయడానికి, కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి, లంచాల రూపంలో తిరిగి వెనక్కి తీసుకోవడానికి ఆయన ఏ ఏ బ్యాంకుల్లో ఏ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అంటే ఎంత వడ్డీకి ఆయన తీసుకువచ్చాడు, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ వాడాడు, ఇవన్నీ కూడా రేపు రాష్ట్ర ప్రజలే కట్టాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందా లేదా, ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నిటిని కూడా దయచేసి మీడియా ప్రపంచ దృష్టికి రాజధాని ముసుగులో జరిగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీని తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అయితే ఈ వాస్తవ పరిస్థితుల్ని మాత్రం మంగళగిరి, అదేవిధంగా తాడికొండ రాజధానిలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాల ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తమ భూములు లాక్కొని ఏమీ మాకు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశాడు, మా మూడు పంటల సంవత్సరానికి 3 నుంచి 5 పంటలు పండే భూములను లాక్కున్నాడు, ఇవన్నిటినీ కూడా మేము చూస్తూ సహించం అని చెప్పేసి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చేసింది. అది ఎలా తీసుకొచ్చింది ఈ రెండు నియోజకవర్గాలంటే 2014-2019 మధ్య తాడికొండ శాసనసభ తెలుగుదేశం గెలుచుకుంది, 2014-19 మధ్య మంగళగిరి స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. మరి ఈ రోజున అదే తాడికొండ అదే మంగళగిరి 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో మరి లోకేష్ సాక్షాత్తు నిలబడ్డా కూడా ఇక్కడ తాడికొండని అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాలని ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డికి కానుగా ఇచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో చేసినటువంటి దోపిడీ అన్యాయాలు అక్రమాలని సహించలేకపోయారు. ఇలా తాడికొండ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు కాబడినటువంటి అన్యాయాన్ని అక్రమాలని వాళ్ళు బయటికి చూపించారే, అదేవిధంగా గౌరవ మీడియా ఏది వాస్తవాల్ని వెలుగు తీసుకురావాల్సినటువంటి మీడియా దయచేసి ముందు రాజధాని పేరుతోటి చంద్రబాబు నాయుడు 100000 కోట్ల అవినీతి అన్యాయాలు అక్రమాలు వాటన్నింటినీ వెలుగు తీసుకొస్తూ ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి వాక్యాలను కూడా సరిసమానంగా చూడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. అయినా ఆయన అన్న మాటలో తప్పులేమీ లేవండి, ఉన్న యథార్థాలు వాస్తవాలు. బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ప్రతిరోజు రాజధాని పేరులో జరిగినటువంటి దోపిడీల్ని వాటన్నింటినీ కూడా వెలుగు తీసుకొచ్చే, చంద్రబాబు నాయుడు దోపిడీని వెలుగు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, కాంట్రాక్టర్లకు దోచపెట్టబడి మళ్ళా తిరిగి ఆ డబ్బుల్ని చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకున్నాడు కాబట్టి లంచాల రూపంలో వాటన్నింటిని వెలుగు తీసుకొచ్చే కార్యక్రమంలో అన్నాడు. అయినా ఇంకొక విషయం కూడా ఇక్కడ మర్చిపోకూడదు, 2014 శాసనసభలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏమండి తాడికొండ అనేది ముంపుకు గురయ్యే ప్రాంతం, దయచేసి అవసరమైతే రాజధానిగా మంగళగిరి కూడా మీరు పేర్కొన్నారు కాబట్టి మంగళగిరిలో అప్లాండ్స్ ఉన్నాయి, 14-15 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోండి అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు తన అవినీతి కోసం, అన్యాయాలు అక్రమాల కోసం దాన్ని ఎంచుకున్నాడనే విషయాన్ని కూడా ఎవరు మర్చిపోవద్దని, ఏదేమైనా చిట్ట చివరిగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇది రాజధాని కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యన ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు, పార్టీ ఆఫీసు పెట్టాడండి. ఇవాళకి చంద్రబాబు నాయుడు అడ్రస్సు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడ్రస్సు రాజధానిలో ఎక్కడో ఎవరైనా చెప్పగలరా? సెంటు భూమి ఉందా చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడా రాజధాని ప్రాంతంలో? ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు ఇక్కడ అని అడుగుతా ఉన్నాం. వరద వస్తే హైదరాబాద్ పారిపోతున్నాడు, లేదా ఇంకో లేదా కుప్పమో లేదా నారావారిపల్లి వెళ్ళిపోతూ ఉన్నాడు తప్ప, అయ్యా ఇది నా ఇల్లు అని ఆయన చెప్పుకోలేకపోతూ ఉన్నాడు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి ప్రజలందరూ కూడా, చంద్రబాబు నాయుడు ఇంటికి వరదలు వస్తే ప్రజలెవ్వరూ కూడా ఆహ్వానించాలి, అయ్యా మీ ఇంట్లో ఇబ్బంది అయింది, దయచేసి మా ఇంటికి రండి, మా ఇంట్లో 2 రోజులు ఉండండి అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళతో సహా ఎవరు కూడా ఆహ్వానించలేదు అని అంటే చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా ఇక్కడ ప్రవర్తించాడో తెలుసుకోమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.
అంటే చంద్రబాబు నాయుడు అదే అంటున్నామండి, అసలు డిజైన్ ఎంపికల్లోనే ఎన్నో అంటే అప్పుడే చెప్పాము ఏమంటే భారతదేశంలో మరి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, కేఎల్ రావు గారు లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు ఆ రోజుల్లోనే ఉన్నారండి. ఇవాళ చాలామంది గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. ఇవాళ 104 ఉపగ్రహాలని ఒకే రాకెట్ ద్వారా పైకి తీసుకెళ్ళడం ప్రపంచంలోనే ఏ దేశం చేయలేనటువంటి పనిని అంటే అంతమంది శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఉన్నటువంటి భారతదేశంలో ఒక్క ఇంజనీర్ కూడా లేనట్టుగా చంద్రబాబు నాయుడు విదేశాలలో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలను పిలిపించి వాళ్ళకి కోట్లాది రూపాయలని కేవలం డిజైన్ల కోసం, లేదా సినిమా బాహుబలి డైరెక్టర్ గారు ఆయన పేరు ఏదో ఉంది ఆయన్ని పిలిపించుకొని వాళ్ళ ద్వారా డిజైన్లు చేయించంటే వాళ్ళైతే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన బినామీలతోటి, ఆయన మంత్రులతోటి, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేలతోటి కొనిపించినటువంటి భూముల మధ్యలోనే రాజధాని ఉండాలి. రాజధాని ఇక్కడ వస్తే వాళ్ళ భూములు విలువలు పెరుగుతాయి, వాళ్ళకి డబ్బులు వస్తాయి, తిరిగి 4 లంచాల రూపంలో వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించాడు. కాబట్టి ఆ విధంగా చేశాడు. ఇది చట్టాలని తొంగలోకి తొక్కి మరి నియమ నిబంధనల్ని వదిలి గాలికి వదిలేసి మరి, కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. అందుకే అడుగుతా ఉన్నాం. అందుకే చివరికి మకి అనే జపాన్ సంస్థ ఈ లంచాలు మేము ఇవ్వలేమండి మాకు వద్దండి అని చెప్పేసి డిజైన్ల సమయంలోనే వెనక్కి వెళ్ళినటువంటి సంగతి ఎవరు మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మరి ఆ మకి అనే సంస్థ అసలు డిజైన్ స్థల ఎంపిక దగ్గర నుంచి డిజైన్లు అన్నీ కూడా నిర్మాణాల వరకు కూడా భారీ స్థాయిలో జరిగినటువంటి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలను బయటికి వెలికి తీసిన తర్వాతే మరి నిర్మాణాలు లేదా రాజధాని గురించి ప్రకటన చేయడం కరెక్ట్ అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నానండి. ఎందుకంటే రాజధాని కావాల్సిందే, రాజధాని ఇక్కడ ఉండాల్సిందే అని కోరుకునే మనుషుల్లో నేను ఒకడిని. మంగళగిరి తీసుకురండి, అప్లాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అలాంటి వాటిని మాత్రం దయచేసి వదిలిపెట్టకుండా, అవకాశాన్ని వదిలిపెట్టకుండా మంగళగిరిని వీలైతే ఎంపిక చేసుకోమని చెప్పేసి నేను కోరుతాను. ఎంపిక కూడా చేయాల్సిన అవసరంలా, సిఆర్డీ పరిధిలో ఉన్నటువంటి ఏ గ్రామం అయినా ఏ పట్టణం అయినా సరే లోతట్టు ప్రాంతాలను తప్పించి వ్యయ నిర్మాణ భారీగా అయ్యేటటువంటి పరిస్థితులను తప్పించి చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.